సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు, ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? సమస్య ఫస్ట్ మీకు అంటే ఎనీమియా, రక్తహీనత ఉంటుంది, రక్తహీనత ఉంటుంది. కొలైటిస్ అంటే ఇక్కడ మీకు సిస్టమ్ లార్జ్ ఇంటెస్టైన్ కోలన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే పెద్ద పేగు అనమాట. ఓకే, పెద్ద పేగు వాపు వస్తుంది, ఇది వస్తుంది ఇన్ఫ్లమేషన్, అదొకటి. మీకు ఇంకొకటి హ్యాండ్స్, అంటే ఈ ఎక్కడైతే మీకు ఈ సైనోవియం జాయింట్స్ ఎముకల కీళ్ళ మధ్యలో ఉంటుందో, అది మధ్యలో ఉంటుందో, అక్కడంతా వాపు వస్తుంది అన్నమాట. రెడ్ కలర్ స్వెల్లింగ్ వచ్చి మీకు ఇన్ఫ్లమేషన్, వాపు అండ్ మంట వస్తుంది. ఏ జాయింట్స్ అంటే, యా అవునండి, ఇది ఈ ఫింగర్ జాయింట్స్, రిస్ట్ జాయింట్స్, ఎల్బో, ఇది ఈ ఫింగర్స్ దగ్గర, ఇది మణికట్టు, మోచేయి అండ్ భుజం, షోల్డర్ జాయింట్, ఇంకొకటి హిప్ జాయింట్, అంటే మీ ఇది హిప్ జాయింట్ అంటే ఇది తొంటి నొప్పి, తొంటి దగ్గర వస్తుంది, మోకాల్ మోకాల్ దగ్గర జాయింట్స్ దగ్గర, అండ్ యాంకిల్ జాయింట్ అంటే శీలం అన్నం అంటారు కదా, దాన్ని అన్ని జాయింట్స్ కి, ఫింగర్స్ జాయింట్స్ కూడా వస్తాయి, కింద టోస్ కూడా, మొత్తం హోల్ ఎక్కడైతే ఈ జాయింట్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల మీకు రెడ్ కలర్ స్వెల్లింగ్ వచ్చి అండ్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్ వస్తుంది, మంట వస్తుంది అన్నమాట, రెండు. ఓకే, మంట, స్వెల్లింగ్ కనిపిస్తుంది, ఇవన్నీ చూసినప్పుడు మీరు. ఇంకేమైనా అదర్ సింప్టమ్స్ ఏమన్నా మనకి బాడీలో ఇంకేమైనా కనిపిస్తాయి అంటారా? కాన్స్టిపేషన్ వస్తుంది, ఎనీమియా, వెయిట్ లాస్ అవుతారు. ఓకే, వెయిట్ లాస్ అవుతారు, ఇవన్నీ కామన్ అన్నమాట, ప్రతి ఒక్క డిసీజ్ లో ఉండే సింప్టమ్స్, కానీ ఈ స్వెల్లింగ్ ఇలాంటివన్నీ. సో రూమటాయిడ్ అని పర్టికులర్ గా తెలియాలి అంటే మాత్రం మనకి రూమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించుకుంటే మీకు అది ఎంత ఉందనేది తెలిసిపోతుంది. సో అంటే మినిమం ఎంత ఉండాలంటారు ఆ ఫ్యాక్టర్ అనేది? మినిమం ఎంత ఉండాలి అని అంటే మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మీకు 13 ఇది ఉంటుంది, అంతవరకు ఉండొచ్చు అన్నమాట, అంతకన్నా మించి ఉంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, 13 లోపు ఉండాలి, లెస్ దాన్ 13 ఉండాలి, కానీ అంతకు మించి ఎక్కువ అయితే ఉండకూడదు. సో ఒకవేళ దాన్ని బేస్ చేసుకుని 13 కన్నా అబోవ్ ఉంది అంటే కనుక, సో అంటే మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే ఇంకా ఆర్ఏ ఫ్యాక్టర్ అన్నట్టు ఖచ్చితంగా అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నట్టే అన్నమాట. మీరు వన్స్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మీకు చెప్తారు సో అండ్ సో అని ఏంటి అనేది చెప్తారు, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఓకే.